హాయ్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. జైలర్ ఈ సినిమా తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయిందని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ వైస్ మీద రజనీకాంత్ ఏకంగా యూపీ వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక సందర్భం యోగి ఆదిత్యానంద్ దగ్గర ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం. సో ఆ విషయం ఈ మధ్య కాలంలో చాలా బాగా వైరల్ అవుతుంది. సో ప్రస్తుతం ఈ విషయాలన్నీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అయితే ఫిలిం డైరెక్టర్ అండ్ అనలిస్ట్ శ్రీ చక్ర గారు ఉన్నారు. సార్ నమస్తే, బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాట్ బ్యాడ్. చూస్తున్నారు కదా జైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండే, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన వాళ్ళైతే దానికి ఇచ్చిన రివ్యూ అండ్ రేటింగ్ మామూలుగా లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ తెలుగు తమిళ్లోనే కాకుండా హిందీలో కూడా చేస్తున్నారు అండ్ ఆయన యూపీ కూడా వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే అక్కడ యోగి ఆదిత్యానంద్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం గురించి మీరు ఏమైనా చెప్తారా సార్? యా డెఫినెట్లీ. సో ఇప్పుడు అది ఏంటంటే ఇంటర్నెట్ స్టార్మ్ క్రియేట్ అయింది. సో ఎస్పెషల్లీ ఆయన అక్కడ వెళ్ళి కలవటం అయితే వరకు ఓకే, ఆయన వంగి బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేది ఇక అది టాక్ డివైడ్ టాక్ వచ్చిందనమాట. ఎట్లా అంటే ఈయన ఏజ్ 73 ఇయర్స్ మీకు కంప్లీట్ అవుతుంటాయి అనమాట. అలాంటిది ఆయనేమో యోగి ఆదిత్య గారి వయసు వచ్చి 51 ఇయర్స్. సో ఈ యాంగిల్లో చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక విధంగా ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకుంటే ఆయన ఒక సెయింట్. సో సెయింట్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడంలో తప్పు లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎట్లా వెళ్ళింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లాస్ట్ వీక్ ఫ్రైడే యూపీకి వెళ్ళే ముందే ఆల్రెడీ మీడియాకి ఆయన ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ ఉన్నారు, ఇట్లా స్క్రీనింగ్ జరుగుతుంది, సీఎం గారితో కూడా ఈ మూవీని చూసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఫ్రైడే తర్వాత సాటర్డే వచ్చే ఫ్రైడే ప్రమోషన్స్ కొన్ని చేయటం జరిగింది. సాటర్డే ఏమో మనకి అక్కడ గవర్నర్ ఆనందిబెన్ కలవటం జరిగింది. సో నెక్స్ట్ డిప్యూటీ సీఎం తోటి అక్కడ మూవీ చూశారు, జైలర్ మూవీ. దాని నెక్స్ట్ డే అది సాటర్డే ప్రోగ్రామ్ అయిన తర్వాత సండే ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి వాళ్ళ లక్నోలో వాళ్ళ ఇంటికి వెళ్ళి, సీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన వెళ్ళటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈయన వెళ్ళటమే నాకు కాళ్ళకి మొక్కడం జరిగిందనమాట. సో అది చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో అది దాంతో ఇంకా ఒక్కసారిగా మొత్తం త్రూ అవుట్ ఇండియా ఇంటర్నెట్లో ఇది స్టార్మ్ క్రియేట్ అయింది. అవును, ఒక సూపర్ స్టార్. ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ 73-74 ఉన్న ఏజ్ పర్సన్, పైగా చాలా గ్రేట్ పర్సనాలిటీ చెప్పాలంటే రజనీకాంత్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన సూపర్ స్టారే కాదు, మనకి ఒక ఇండియన్ సిటిజన్గా కూడా తీసుకున్నా కానీ ఆయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. సో అటువంటి వ్యక్తి ఇట్లా ఎలా చేశారు అన్నది. సో ఖచ్చితంగా రజనీకాంత్ గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నారు అన్నది. సో ఏ ఆయన ఎట్లా ఫీల్ అయ్యి చేస్తున్నారు అన్నది. బేసిక్గా మనకు తెలుసు ఆయన స్పిరిచువల్ పర్సన్. మనకి 20 ఇయర్స్ బ్యాక్ బాబా అనే సినిమా వచ్చింది. సో ఆ బాబా సినిమా ప్రమోషన్లో పార్ట్ ఆఫ్ ది ప్రమోషన్స్ మీరు ఆయన ఏంటంటే హిమాలయస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడే ఒక్కసారిగా ఇండియాలో ఒక స్పిరిచువల్ ప్రమోషన్ జరిగినట్టు అయిందనమాట. సో ఆ బాబా సినిమాలో మనకి మహావతార్ బాబాజీ ని చూడటం జరుగుతుంది. సో ఈయన ఆయన ఒక డివోటీ, ఒక ఫాలోవర్ లాగా మారడం జరిగిందనమాట ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. సో నవ్ అండ్ దెన్ ఏంటంటే ఆయన అక్కడ హిమాలయస్కి వెళ్ళటం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఈ ప్రమోషన్ భాగంగానే అక్కడికి వెళ్ళారా అంటే వేరే మూవీస్కి అట్లా వెళ్ళలేదు యూపీ. బట్ ఈ పర్టికులర్ మూవీకి యూపీ వెళ్ళటం అంటే ఒకటి బిజినెస్ పరంగా స్కేల్ అప్ చేయటం, ఒకటి యూపీ మనకి ఒక 5 స్టేట్స్ ఈక్వల్ దగ్గర దగ్గర అక్కడ ఏంటంటే ఒక 970 థియేటర్స్ ఉన్నాయి. సో పాపులేషన్ వచ్చి ఒక 23.56 క్రోర్ పాపులేషన్ ఉన్నారు. సో ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఒక టార్గెట్. సో అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ఫిల్మ్ సిటీ ఒకటి డెవలప్ చేస్తున్నారు, మ్యాసివ్ ఫిల్మ్ సిటీ. సో దగ్గర దగ్గర ఒక 65,000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనమాట. సో అది ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో. సో 1,000 ఎకర్స్ని ల్యాండ్ అలాట్ చేసి
ఒక 3 ఫేజెస్లో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఇప్పుడు ఫేజ్ 1 డెవలప్మెంట్ జరుగుతుంది. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసే భాగంగా ఎన్ని ఇన్వైట్ చేశారన్నది ఇంకొక విషయం ఉందన్నమాట. అంటే మన రజనీకాంత్ గారు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని. ఓకే, సో అదొక యాంగిల్. ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. అంటే రజనీకాంత్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో మీకు ఇటు తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ ఎవరైతే రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారో, సో అది ఒక బెనిఫిట్ పొందుతారని చెప్పేసి ఒక ఆలోచనగా ఇది టోటల్గా మల్టిపుల్ యాంగిల్స్లో ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయంటారా తమిళనాడు నుంచి? ఇప్పుడు రజనీకాంత్ గారి దగ్గరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పర్టికులర్గా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఈయన కాళ్ళకి అంటే బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు అంటేనే అది పెద్ద విషయం. ఎందుకంటే అది ఒక రకంగా బీజేపీకి సరెండర్ అయినట్టు కూడా మనకి సరెండర్ ఇన్ సెన్స్ అంతే, అంటే ఇక బీజేపీని ఇష్టపడుతున్నట్టుగా వస్తుంది అనమాట. అంటే అది సిగ్నల్ పాస్ అయిపోయింది. ఓకే అండి. సో నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్గా ఎలా ఉంటుందంటే ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి గివ్ అండ్ టేక్ లాగా ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారికి రాష్ట్రపతి పొజిషన్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఈయన తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఆ అవకాశం అయితే ఉంది. అలాగే భారతరత్న ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు. అదొకటి. మెయిన్ థింగ్ ఏంటంటే జైలర్ అయితే ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. సో దాని కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి. ఇప్పటి వరకు జైలర్ సినిమాకి తెలుగులో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటారు? జైలర్కి ఓవరాల్గా 515 crores క్రాస్ అయిపోయింది వరల్డ్ వైడ్ ఈ 10 డేస్లో. ఓకే ఓకే అండి. అవి చాలా మూవీస్ని అది బీట్ చేసింది. ఇంకా బాహుబలి 1 650 crores ఉంది, అది దాన్ని కూడా అది క్రాస్ చేసే అవకాశం ఉంది లాంగ్ రన్. కమింగ్ టు ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మార్కెట్లో మనకి తెలుగులో 50 crores క్రాస్ చేసింది ఇది. ఓకే, ఇది డబ్బింగ్ సినిమా. ఓకే అండి. సో మెయిన్ అది అంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి అందులో క్యామియో రోల్స్ ఉన్నాయన్నమాట. ఇది పాన్ ఇండియా స్టార్స్ అందులో నటించారు. అవును. సో అయితే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, పాన్ ఇండియా యాక్టర్స్ అందరూ దాంట్లో నటించారు అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు, బట్ బాలయ్య బాబు గారు చేయలేదు అంటే లైక్ అవ్వలేదు అని చెప్పేసి ఉంది. దీని గురించి ఏమైనా చెప్తారా మీరు? యా, ఇందులో మన క్యామియో రోల్స్ చేసింది ఒకటి కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ గారు ఉన్నారు. నెక్స్ట్ అలాగే కేరళ నుంచి మోహన్ లాల్ గారు, అలాగే బాలీవుడ్ మన ముంబై నుంచి జాకేశ్వరరావు ఉన్నారు. సో వీళ్ళ క్యారెక్టర్ డిజైన్ అంతా ఈక్వల్గా చాలా వండర్ఫుల్గా గ్రేట్గా వచ్చింది. అంటే వాళ్ళు నటించిన సీన్స్ అన్నీ గూజ్ బంప్స్ వస్తాయన్నమాట. సో అందులో బాగా అద్భుతంగా అనిపించింది ఏంటంటే శివరాజ్ కుమార్ది బాగా అయింది. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చి నెల్సన్ దిలీప్. సో ఆయన ఏంటంటే హీ ట్రైడ్, అంటే ఒక క్యారెక్టర్ని అద్భుతంగా డిజైన్ చేద్దాము బాలయ్యబాబు గారికి ఆయన అప్రోచ్ కావడం జరిగింది. వీళ్ళకి టైం సరిపోకో లేకపోతే ఏదో వీళ్ళు అనుకున్న రేంజ్ ఆ క్యారెక్టర్ రాలేదు. ఓకే, అది దాని కారణంగా బాలయ్యబాబు గారు అందులో నటించడానికి వీలు కాలేదు. అంటే వాళ్ళే ఫైనల్గా అది ఆయనకున్న చరిష్మాకి ఆయనకున్న స్టార్డమ్కి ఆ రేంజ్లో రావాలి అని వాళ్ళు ట్రై చేశారు. అది అవ్వకపోవటం కారణంగా డ్రాప్ అయింది. అది కనుక జరిగినట్టయితే బాలయ్యబాబు గారు ఒప్పుకున్నారా? ఎస్. సో అది కనుక జరిగినట్టయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే భూమి ఆకాశం ఏకమైపోయేది. అంటే ఫ్యాన్స్ అంత క్రేజ్గా దాన్ని చూసేవాళ్ళు, దాన్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళు. ఓకే, ఈవెన్ కలెక్షన్స్ కూడా ఇంకొక 75 to 100 crores ఇక్కడ యాడ్ అయ్యాయి బాలయ్యబాబు గారు కనుక యాక్ట్ చేసి ఉన్నట్టయితే. సో జైలర్ ప్రమోషన్స్ ఈ రకంగా మనకి అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. ఇది మాత్రం ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవటం అనేది
అది ఒక ఒక స్పిరిచువల్గానే ఫైనల్గా ఎండ్ అవుతుంది అది. అంటే రజనీకాంత్ గారిని అప్రిషియేట్ చేస్తారు, తప్పితే మిగతా క్రిటిక్స్ అందరు ఇంకా సైలెంట్ అయిపోతారు. అంటే యోగి ఆదిత్యానంద్ గారి ఏజ్ చూసుకుంటే తక్కువ, ఏం చూస్తే ఎక్కువ ఏజ్. అటు ఏంటంటే చిన్న వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆయువు తగ్గిపోద్ది అనేది కూడా బయట బాగా సర్క్యులేట్ అవుతుంది ఒక విషయం. సో ఆ రకంగా ఏమన్నా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆయన ఒక సెయింట్, మీరు ఎప్పుడైతే సెయింట్ అన్నారో ఇంకా ఏజ్ అనేది ఉండదు. ఓకే ఓకే అండి. సో ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఎట్లా చూస్తారంటే ఆయన ఎప్పుడైతే సీఎంగా చేస్తున్నారో అంటే విత్ హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఉండటం జరుగుతుంది. సో అది అతను ఎలా సెయింట్ అవుతారు అన్నది ఇంకొక యాంగిల్ ఉందన్నమాట. బట్ ఫ్రమ్ రజనీకాంత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మనసు కనిపించింది, ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నారు, ఆయన్ని ఒక సెయింట్ లాగానే చూడటం జరుగుతుంది. బట్ వాళ్ళిద్దరు పర్సనాలిటీస్ కనుక చూసుకుంటే మనకి రజనీకాంత్ గారు స్క్రీన్ మీద హీరో. ఓకే అండి. అంటే రియల్ లైఫ్లో కూడా ఆయన హీరో, ఎంతోమందికి ఆయన హెల్ప్ చేయటము చారిటీ ద్వారా ఇది హెల్ప్ చేయటం జరిగింది. బట్ మీకు ఒక హీరోయిజం అనేది మనకి రజనీకాంత్ గారు స్క్రీన్ మీద ఎంతోమంది విలన్స్ని మట్టుబెట్టడం జరిగింది. మీకు యోగి ఆదిత్య దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన రియల్ లైఫ్ హీరో. ఓకే అండి. అంటే ఎలా అంటే ఆయన ఒక గ్రాడ్యుయేటు, తర్వాత ఒక చీఫ్ ప్రిస్ట్ దగ్గర శిష్యరికం చేశారు, అలాగే అక్కడ అయోధ్య మూమెంట్లో ఆయన పాల్గొన్నారు, దాని తర్వాత ఎంపీ అవ్వటము, నెక్స్ట్ సీఎం అవ్వటము, రెండోసారి సీఎంగా గెలవటం. ఓకే. అక్కడ ఉన్న క్రిమినల్స్ అందరికీ ఆయన అంటే టెర్రర్. అంటే ఏ రేంజ్లో అంటే మీకు ఎవరైనా సరే తప్పు చేస్తే, అంటే క్రైమ్ చేసి అది డైరెక్ట్ కనుక మనకి ఫేస్బుక్లో కానీ ఈ సోషల్ మీడియాలో పబ్లిక్కి తెలిసి ఎవిడెన్స్ కనిపించింది అనుకోండి, ఆయన ఫస్ట్ బుల్డోజర్ పంపించేస్తాడు. సో ఇండియాలో ఇటువంటి రూలింగు ఇలాంటిది మనం ఎక్కడ చూడలేదు, అంటే నెవర్ బిఫోర్ అన్నది. సో ఇంకో ఇది ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. సో అలా ఒక హీరోయిజం, నాట్ ఓన్లీ దట్, అసలు ఇప్పుడు రజనీకాంత్ తీసుకుంటే ఆయనకి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎలా అంటే దేవుడు ఆదేశిస్తే ఈ అరుణాచలం పాటిస్తాడని చెప్పి. ఈయన దేవుడు ఆదేశించడం కాదు, ఈయన డైరెక్ట్ ఈయనే ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఎవరు? ఆదిత్య, యోగి ఆదిత్యనాథ్. ఆయన అసెంబ్లీలో అపోజిషన్ పార్టీకి, ఎస్పీ పార్టీకి ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ఎలా అంటే ఈస్ మాఫియాకు మిట్టి మేము ఇలా అదేంగే అని. సో అంత పవర్ఫుల్ డైలాగు ఇండియా మొత్తం మీద పాపులర్. సో దట్ ఈజ్ యోగి ఆదిత్య. ఆయన చూడడానికి మనకి సెయింట్లాగా కనిపించినా కానీ ఆయన యాక్షన్స్ అన్నీ కూడా ఒక క్షత్రియుడిలాగా ఉంటాయి, అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని మనం చూసుకుంటే ఇద్దరు కూడా గ్రేట్ అనిపిస్తారు. సో ఇంకా ఫైనల్ డెసిషన్ ఆయన బ్లెస్సింగ్ తీసుకోవటం అనేది ఇంకా రజనీకాంత్ గారి మనస్తత్వం, ఆయన సింప్లిసిటీ. ఆయనలో ఒక సెయింట్నే చూసారు, తప్పితే ఒక సీఎంగా చూడలేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో మెయిన్ చెప్పుకోదగ్గ, జైలర్ మూవీలో చెప్పుకోదగ్గ మెయిన్ విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ అయితే అసలు మామూలుగా వెళ్ళదు, బట్ విక్రమ్లో కూడా సేమ్ మ్యూజిక్, అంటే మళ్ళీ రిపీట్ అయినట్టు మీకు ఎక్కడన్నా అనిపించిందా? విక్రమ్లో యాక్చువల్గా ఈ సినిమా రెండింటిని కంపేర్ చేస్తే విక్రమ్ చాలా అద్భుతంగా ఉంటుంది కంపేర్ టులీ జైలర్. ఓకే. దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఒక 10 రకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉంటాయి, దీంట్లో 4-5 రకాలు ఉంటాయి. ఓకే. బట్ సక్సెస్ తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు విక్రమ్ని కూడా క్రాస్ అయిపోయి కలెక్షన్స్ వచ్చాయి, అది అంతా కూడా రజనీకాంత్ గారి స్టార్. ఎలా చెప్తున్నారు, విక్రమ్ కన్నా జైలర్ కన్నా విక్రమే ఎక్కువ బాగుంటుంది స్టోరీ పరంగా అని చెప్తున్నారు. అవును. ఎలా అంటే కంపారిజన్ మీరు ఎలా చేస్తారు? అంటే రెండు సినిమాలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, నాకు ఆ స్టోరీ పరంగా డెప్త్ అంతా కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. అది అవుట్ స్టాండింగ్ మూవీ. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అవుట్ స్టాండింగ్, ఇది కొంచెం స్లిప్ అయి ఉంటుంది అనమాట అవుట్ స్టాండింగ్కి. ఓకే. బట్ వేరే స్టార్డమ్ కారణంగా ఇది కలెక్షన్స్ పరంగా సర్ప్రైజ్ అవుతుంది. ఇంకోటి అలాంటి గ్యాప్ వచ్చింది, ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది రజనీకాంత్ సినిమా చూసి, అలాంటి మంచి కంటెంట్ రావటం కారణంగా ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు.